హృదయపరకంగా స్వాగతం. కల్పించడం జరిగింది. కానీ నేను మేము కర్నూలు మా కల్లూరులో హై స్కూల్లో మేము వెళ్తే మనం వైఎస్ఆర్ కంటివేలుగు అక్కడ ప్రారంభించినప్పుడు చెప్పడం జరిగింది. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకు ఈ కంటి జబ్బులు పెద్ద ఇబ్బంది లేదు, కానీ టౌన్లో ఉండే పిల్లలకు మాత్రం చాలా ఇబ్బంది ఉంది అనేది మాత్రం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డాక్టర్లు అందరినీ కూడా కోరేది ఒకటే, టౌన్లో ఏదైతే స్లమ్ ఏరియాలో గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆ పిల్లలకందరికీ కూడా ఫుడ్ కూడా ఏ విధమైన ఫుడ్ తినాలనేది కూడా ఖచ్చితంగా మీరు ఈ పరీక్షలతో పాటు ఆ పిల్లలు ఎటువంటి డైట్ తీసుకోవాలనేది కూడా వాళ్ళకి చెప్పాలని కోరుకుంటూ. రోజు దాదాపు మన జిల్లాలో ఉన్న 4500 స్కూళ్ళలో 6.5 లక్షల విద్యార్థుల్ని ఈ వైఎస్ఆర్ కంటివేలు కింద స్క్రీనింగ్ చేయడానికి మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ బ్లైండ్ కంట్రోల్ ప్రోగ్రామ్ సంబంధించిన అధికారులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి దాదాపు 4000 మంది సిబ్బందులు దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ రోజు నుంచి 16 దాకా మన జిల్లాలో ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, అన్ని స్కూల్లో ఈ 6.5 లక్షల మంది పిల్లల్ని స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక హెల్త్ కార్డ్, ఈ వైఎస్ఆర్ కంటివెలుగు కార్డ్ అనేది, స్క్రీనింగ్ కార్డ్ అనేది ఒకటి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డుని ఆధారంగా ప్రతి ఒక్క స్టూడెంట్ మళ్ళీ ఫర్దర్ రెఫరల్కి, ఫర్దర్ స్క్రీనింగ్కి పంపించాలని వద్దని చెప్పేసి ఈ స్క్రీనింగ్ అప్పుడు నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ రకమైన కార్డు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇస్తాము. సో దయచేసి స్టూడెంట్ అందరూ కూడా దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే చాలామంది పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు ఎప్పుడు కూడా ఈ కంటి పరీక్షలు అనేది ఎప్పుడు చేసి ఉండరు. వాళ్ళు దీన్ని చేయాలని, ఎక్కడో వెళ్ళి చేయాలి, దానికి ఖర్చు పెట్టాలని ఒక ఉద్దేశంతో అది చేయకుండా మానేస్తారు. సో దానివల్ల ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఒకసారి చూసి తగిన చర్యలు తీసుకోకుండా ఉండడం వల్ల కొంతమంది హాఫ్ బ్లైండ్ కావచ్చు, కలర్ బ్లైండ్ కావచ్చు, తర్వాత పూర్తిగా బ్లైండ్గా కావచ్చు. సో అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటున్నాయి. సో ఈ రకంగా జరగకూడదన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మన కర్నూలు జిల్లాలో ఈ 4500 స్కూల్లో 6.5 లక్షల మంది పిల్లలకి స్క్రీనింగ్ చేయడం ద్వారా మొదటి విడతలో ఇది స్టార్ట్ చేస్తున్నాము. కాన్సన్ట్రేషన్ చేయాలి, మొత్తం సొసైటీ అంతా కూడా ఈరోజు చూపు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. చూపు లోపం అంటే విజన్ డిఫెక్ట్. ప్రపంచంలో ఎంతమందికి ఒక్కసారి నేను చెప్తాను, వింటే ఆశ్చర్యమే. ప్రపంచంలో కనీసం 4 కోట్ల మందికి ఈ చూపు లేదు. మన సమాజంలో ప్రతి 1000 మందిలో 3కి చూపు లేదు. ఒకసారి ఊహించుకోండి, మనకు చూపు లేకపోతే ఏ విధంగా మనం నడవగలుగుతాం, మన దినచర్యలు ఏ విధంగా చేసుకోగలుగుతాం? సో మన 1000 మందిలో 3కి చూపు లేదంటే మనం బాధపడవలసిన విషయం అది. అటువంటివి మరీ పునరావృతం కాకుండా ఈ బ్లైండ్నెస్ తగ్గించడానికి సమాజంలో ప్రతి వ్యక్తి, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అధికారులు అనధికారులు అందరూ కూడా కృషి చేయాలి. ఎందుకంటే ఈ సమాజంలో అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఇది మానవ ధర్మం. ఏ కులమైనా ఏ మతమైనా చెప్పేది ఒకటే, మనం బాగుండాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి. కాబట్టి ఇది ఒక సామాజిక దృక్పథంతో, సామాజిక బాధ్యతతో మనందరం కూడా ఈ దినం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అనంతపురంలో వైఎస్ఆర్ కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది కొద్దిసేపట్లో. మన జిల్లాలో కూడా ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. దాదాపుగా రాష్ట్రంలో మొత్తం 570 కోట్లతో ఈరోజు ఈ కార్యక్రమం 560 కోట్లు
ఫండ్స్ తో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మన జిల్లాలో 46 కోట్లు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా కంటి చూపు ఎంత మనకి ముఖ్యమో అనే దాన్ని ఫస్ట్ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు కంటి చూపు లేనిది ఏ సమస్య కూడా పరిష్కారం కాదు, ఏది కూడా మనం చేయలేము అనే పరిస్థితి గమనించి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రుల బాధ్యత, చదువుకునేదానికి తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటే ఆ బాధ్యత నాది అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అమ్మఒడి కార్యక్రమం చేపట్టడం జరిగింది చదువుకునేదానికి. అదేవిధంగా తల్లిదండ్రుల బాధ్యత, కంటి చూపుని ఎంతో నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, అలాంటి నిరుపేద కుటుంబాలకి కంటి చూపు పోవాలన్నా డాక్టర్లతో పోవాలన్నా ఖర్చు వచ్చేది, కానీ ఆ పిల్లలు మన పిల్లలనే ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం చాలా మంచి పరిణామం. కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన రాష్ట్రం బాగుండేదానికి, రాష్ట్ర ప్రజలు బాగుండేదానికి దాదాపుగా ఇప్పటి నుంచి 2019 నుంచి 2022 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. మొత్తం 5 కోట్ల ప్రజానికానికి కంటి చూపు పరీక్షలు, వైద్యం పరీక్షలు చేపట్టడం మన ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్క స్కూళ్ళలో కానీ దాదాపుగా స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్లో అందరూ మంచి టయానికి ఈ టయాన్ని ఉపయోగించి మీరందరూ విజయవంతం చేయాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సభకు విచ్చేసి సభకు మన్య తెచ్చిన గౌరవనీయ మంత్రివర్యుల గారు, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ఉత్తమ కంటి పరీక్షలు, ఫలితాల పంపిణీ మరియు మందుల పంపిణీ, తదితర చికిత్సలు చేయబడడం, వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా మనస్పూర్వక ధన్యవాదాలు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించుచున్నారు. విద్యార్థులకు అంధత్వం, దృష్టి లోపాల నుంచి విముక్తి చేసే సందేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ఆర్ జగన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా బృహోత్సవ కార్యక్రమాలను ఈనాడు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలోని భాగంగా మన పాఠశాలకు విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ మనూరు జయరాం గారు, జిల్లా సర్వోన్నత అధికారి శ్రీ వీరపాండ్యన్ గారులకు మన పాఠశాల అర్పణ సుస్వాగతం, మరియు కంటి వైద్యాల నిపుణులకు ప్రతికేయులకు స్వాగతం. కావున విద్యార్థులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కంటి వైద్య పరీక్షలు చేయించుకొని దృష్టి లోపాల సమీక్షల నుంచి జయపడవలసిందిగా కోరుచున్నట్టు టీ వైఎస్ఆర్ జగన్ కంటి వెలుగు ద్వారా మన పాఠశాలకు వచ్చి ప్రభుత్వ విద్యార్థులకు మరియు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లద్దాలు మరియు మందులు ఇచ్చి దృష్టి లోపం లేకుండా చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది